హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ అయితే రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది నోటిఫికేషన్లో వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయని మీరు ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఈ జాబ్స్కి అప్లై చేయడం అయితే మానేయకండి ఎందుకంటే కాంపిటీషన్ కూడా కాస్త తక్కువగానే ఉంటుంది ఇందుకేస్ మీరు తక్కువ కాంపిటీషన్తో ఒక జాబ్ కావాలనుకుంటే ఈ జాబ్స్కి ట్రై అయితే చేయండి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ డేటాస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కోసం మన ఛానల్కి సంబంధించి రీసెంట్గానే టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ని కూడా స్టార్ట్ చేసాం వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే యాక్చువల్లీ జాబ్ నోటిఫికేషన్ మినిస్ట్రీస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఈ జాబ్ నోటిఫికేషన్లో మనకి వేరే కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి తర్వాత ఇంకా టెక్నికల్ స్టాఫ్కి సంబంధించి చాలా పోస్టులు అయితే ఉన్నాయి బట్ ఈ అన్ని పోస్టుల గురించి మనం చెక్ చేస్తామంటే అన్ని పోస్టుల గురించి కూడా మనం చెక్ చేయం ఎందుకంటే మనకి సూటబుల్ అయ్యే పోస్ట్ మాత్రమే మనకి ఇంపార్టెంట్ ఇందులో మనం చెక్ చేయడానికి కొన్ని పోస్టులకు మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఆ ఎక్స్పీరియన్స్ వన్ టూ ఇయర్స్ కూడా కాదు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎట్ దిస్ ఏంటి ఫైవ్ ఇయర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అడుగుతున్నారు సో అంత ఎక్స్పీరియన్స్తో మనకున్న పోస్ట్ అవసరం లేదు కాబట్టి వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయట్ల సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేకుండా కొన్ని పోస్టులు ఉన్నాయి సో ఆ పోస్టులు ఏంటి అంటే మనకి అసిస్టెంట్ గ్రేడ్ టూ ఈ అసిస్టెంట్ గ్రేట్ టూకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి లెవెల్ ఫోర్ ప్రకారం శాలరీ ఉంటుంది లెవెల్ ఫోర్ ప్రకారం సాలరీ అంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని అలవెన్సెస్ని యాడ్ చేస్తే అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అంటే యాభై వేల రూపాయలు శాలరీ రావడం జరుగుతుంది అయితే ఈ అసిస్టెంట్ గ్రేడ్ టూకి సంబంధించి నోటిఫికేషన్ అయితే టోటల్గా సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మనకి అన్ రిజర్ట్కి సంబంధించి మూడు పోస్టులని ఓబీసీ కేటగిరీకి సంబంధించి రెండు పోస్టులని ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ని కేటాయించడం జరిగింది ఎట్ ది సేమ్ టైం ఏవైతే ఈ అసిస్టెంట్ గ్రేడ్ టూ పోస్ట్ ఉన్నాయో వీటికి అప్లై చేయడానికి మినిమం ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమమ్ చూసుకుంటే థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ జాబ్కి అప్లై అయితే చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అని చెప్పి మెన్షన్ చేశారు అంటే మీరు ఆ డిగ్రీలో బీఏ చేసినా బీఎస్సీ చేసినా లేదా బీకామ్ చేసినా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక పోస్ట్ అయితే ఉంది బట్ ఇక్కడ వేకెన్సీస్ మరీ తక్కువగా ఉన్నాయి సో ఆ పోస్ట్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఆ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఆఫీస్ అటెండెంట్ ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి లెవెల్ వన్ ప్రకారం శాలరీ ఉంటుంది లెవెల్ వన్ ప్రకారం శాలరీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అన్ని అలవాన్సెస్ని యాడ్ చేస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై వేల మధ్యలో శాలరీ రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మినిమం అయితే ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేయచ్చు అయితే ఇప్పుడు మనం ప్రీవియస్గా మాట్లాడిన అసిస్టెంట్ గ్రేడ్ టూ కానీ లేదా ఈ ఆఫీస్ అటెండెంట్ జాబ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి ఆ ఏజ్ రిలాక్షేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసో వాళ్ళకి త్రీ ఇయర్స్ పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అయితే ఈ ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి ఒకే ఒక్క పోస్ట్ ఉంది ఇది అండ్రెజోడ్ కేటగిరీకి కేటాయించడం అయితే జరిగింది ఇక్కడ మీరు డీటెయిల్స్ని క్లియర్గా చూడవచ్చు అయితే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉందా ఈ డీటెయిల్స్ని కూడా చెక్ చేసి నోటిఫికేషన్ కంప్లీట్ చేద్దాం ఐ మీన్ ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం సో ఒకసారి మనం డీటెయిల్స్ని అయితే చెక్ చేస్తే ఇక్కడ హౌ టు అప్లై అని మెన్షన్ చేసి ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయాలని చెప్పి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు అయితే అప్లై అయితే చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది సో అప్లికేషన్ ఫీజ్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా మెన్షన్ అయితే చేశారు అంటే ఐదు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే చేశారు సో ఈ అప్లికేషన్ ఫీజు ఉందని కూడా చాలామంది కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయితే చేయరు సో అదైతే ఇక్కడ చూడవచ్చు ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే సెలక్షన్ ప్రాసెస్ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే బ్రిటన్ ఎగ్జామినేషన్ మాత్రమే అని చెప్పి మెన్షన్ అయితే చేశారు సో ఇక్కడ మనం అసిస్టెంట్ గ్రేడ్ టూ కానీ ఆఫీస్ అటెండెంట్ పోస్ట్ కానీ చూస్తే ఓన్లీ మనకి సెలక్షన్ ప్రాసెస్ మాత్రమే కనబడుతుంది ఇక్కడ డీటెయిల్స్ని అయితే చూడొచ్చు ఇక నెక్స్ట్ ఫైనల్గా ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లైకి సంబంధించిన డేట్స్ గురించి ఒకసారి చెక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది మనకి లాస్ట్ మంత్ ఏదైతే జూలై ఉందో ఆ జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ అయితే అయింది ఇక అప్లై అయితే చేయడానికి మనకి నెక్స్ట్ మంత్ ఏదైతే సెప్టెంబర్ ఉందో సెప్టెంబర్ పదకొండో తారీఖు వరకు టైం అయితే ఉంది ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంటే తప్పనిసరిగా అప్లై అయితే చేయండి అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ కానీ లేదా నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు చెక్ చేయడానికి కానీ అన్ని కూడా కామెంట్ అవైలబుల్గా ఉంటాయి ఐ మీన్ లింక్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వీడియోని స్కిప్ చేయకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు